అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణం గురించి కావచ్చు, అనేక విషయాలపై ఆయన చర్చించుకుంటూ కొత్తగా ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులతో కూడా మాట్లాడుతుంది. అయితే ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో జూ పార్కుల అభివృద్ధి, అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే అంతర్జాతీయ స్థాయి అంటే ఏంటో చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ క్లియర్గా ఇక్కడ రాశారా లేదా అనేది కూడా చూపిస్తాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అధికారులకు కూడా ఆదేశించారట, అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా అద్భుతంగా రావాలి, ఉండాలి అనే విధంగా అధికారులకు అయితే చెప్పడంతో పాటు, ముఖ్యంగా అంటే గతంలో మనకి ఇతర దేశాల్లో ఎలా అయితే ఇతర అటు ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా మనకి జూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, అంటే యానిమల్ పార్క్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు, అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి అధికారులని దానికి వివరాలు ఇవ్వాల్సిందిగా, మనం దాని గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా పెడితే బాగుంటుందని కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారులను అయితే అడగడం జరిగింది. టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని రూపొందించండి, అరుదైన జంతువుల దిగుమతి దృష్టి పెట్టండి, అరుదైన జంతువులపై దిగుమతిపై దృష్టి పెట్టమని చెప్పి సూచన చేశారట. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జంతు ప్రదర్శనల్ని అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారట. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో నిధులను సమకూర్చుకోవడం, అరుదైన జంతువులను దిగుమతి చేసుకోవడం దృష్టి పెట్టాలని చెప్పి అధికారులను సూచించారట. బుధవారం పూట మంగళగిరిలోని ఆయన నివాసంలో చైర్మన్ హోదాలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నరింగ్ బాడీ 14వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తిరుపతిలో జంతు ప్రదర్శనశాలలు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, కార్పొరేట్ సంస్థల్ని భాగస్వామ్యం చేసి సిఎస్ఆర్ నిధులతో జూ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, ఈ దిశగా నేను విశాఖ తిరుపతిలో పర్యటించినప్పుడు టీ విత్ డిప్యూటీ సీఎం తరహా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలను ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారట. ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే చాలా నిజాయితీగా చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే టూరిజం మీదే ఆధారపడి ఉంటున్నటువంటి కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఆ తరహా ఎందుకని నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఒక మంచి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి జూ ఉంటే కనుక ఎక్కడెక్కడ నుంచో వెళ్ళి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటు హాలిడేస్లో కావచ్చు, లేదంటే ఆ ఏరియాని విజిట్ చేసిన అప్పుడుకో దాన్ని కూడా పక్కా విజిట్ చేయాలి, అక్కడికి వెళ్తే బాగుంటుంది. సో ఆ తరహాలో ఈసారి ఆంధ్రప్రదేశ్లో అటు విశాఖ కావచ్చు, ముఖ్యంగా తిరుపతి కావచ్చు, ఇక్కడ ఈ రెండు చోట్ల ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాలని ముఖ్యంగా జూలు అన్నింటిని కూడా అభివృద్ధి చేస్తే కొత్త రకమైనటువంటి జంతువుల్ని తీసుకొచ్చి ప్రజలకి చూపించే విధంగా, అలాగే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ప్రదర్శనశాలని మనం తీసుకురావాలి. దాని ద్వారా పర్యటక రంగం అభివృద్ధి చెందుతుంది, వచ్చే పబ్లిక్ కూడా ఎక్కువ పెరుగుతారు, ఒక కొత్త ఏదైనా ఒక కొత్త తరహాలో ఆంధ్రప్రదేశ్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దానికి కరెక్ట్ టైం ఇదే అని చెప్పి నిజంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈసారి తీసుకొస్తున్నారని మాత్రం అనుకోవచ్చు. ఇది త్వరలోనే ఆయన చాలా ఫాస్ట్గానే ఏదైనా సరే నిర్ణయం తీసుకునే వెంటనే కూడా వర్క్ జరుగుతూ ఉంటుంది. సో మరి ఈసారి ఆయన చొరవతో ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా జూకి సంబంధించి జంతు ప్రదర్శనశాలలు ఈసారి ఎలా ఉంటాయి అనేది కూడా చాలామంది చూడాల్సి ఉంటుంది. మనకు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అభివృద్ధి చేస్తారని